హైదరాబాద్ లో ఉన్న ఓ అమరీష్ పురి పోలీసుల సాయంతో టీవీ ఛానళ్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీవీ నైన్ మాజీ సీఈఓ రవిప్రకాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉదయం రెండో రోజు సిసిఎస్ పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన లోపలికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. భూములను ఎలా ఆక్రమిస్తున్నారో ఇక్కడ మీడియాను అలాగే ఆక్రమిస్తున్నారని అన్నారు. తన మిత్రులు కొందరు కష్టపడి మోజో టీవీని పెట్టుకుంటే సత్ప్రవర్తన లేని పోలీసుల సహకారంతో తప్పుడు కేసులు పెట్టి యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఉచితంగా ఓ టెలివిజన్ ఛానల్ను కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ సత్యాన్ని చంపేయాలని చూస్తున్నారని, టీవీ యాజమాన్యానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా లాక్కునే ప్రయత్నం జరుగుతుందని, దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు టీవీ నైన్ సీఈఓ రవిప్రకాష్. లో మీడియాని ఇక్కడ ఆక్రమిస్తున్నారు. ఈరోజు కొత్తగా తాజా ఉదాహరణ మోజో టీవీ. మోజో టీవీ, నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు, వారు కష్టపడి పెట్టుకున్న మోజో టీవీని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కబ్జా చేసే ప్రయత్నంలో హైదరాబాద్ అమరీష్ పురి గారు ఉన్నారు. ఈ అమరీష్ పురి గారు కొంతమంది పోలీసుల సహకారంతో, పోలీసుల్లో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది సత్ప్రవర్తన లేని పోలీసుల సహకారంతో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పి పాస్పోర్ట్లు లాక్కుని భయపెట్టి ఉచితంగా ఒక టెలివిజన్ ఛానల్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని టెలివిజన్ ఛానల్ని కబ్జా చేసి మీరేం చేయబోతున్నారు? సత్యాన్ని వధించబోతున్నారు, సత్యాన్ని చంపేయబోతున్నారు. ఈరోజు మోజో టీవీ అనే ఛానల్ని ఒక్క రూపాయి లేకుండా కబ్జా చేస్తున్నారు. ఇది వాస్తవము, మన కళ్ళ ముందున్న వాస్తవం. ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా, ఈ లేఖితనానికి వ్యతిరేకంగా జర్నలిస్టులంతా, ప్రజలంతా పోరాడాల్సిన అవసరం ఉంది. గళం ఎత్తాల్సిన అవసరం ఉంది. పత్రికా స్వేచ్ఛ కోసం, సత్యం బతకటం కోసం జర్నలిస్టులంతా పిడికిలెత్తి నిలబడాల్సిన అవసరం ఉంది. మీ అందరి సహకారాన్ని నేను కోరుతున్నాను, ప్రజలందరి సహకారాన్ని కోరుతున్నాను.